హలో, వెల్కమ్ అల్. ఈరోజు వీడియోలో ఫామ్ గురించి కొంత చూపిస్తానండి. ఫామ్ వీడియోస్ చేసి కొంచెం గ్యాప్ వచ్చేసింది. నేను ఫామ్లో ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నది ఒకటి తయారు చేశానండి. అది నేను వివరంగా ఈ వీడియోలో చూపిస్తాను. చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ అవుతూ ఉందండి, ఇది చేయాలనుకుంటూనే ఉన్నాను. అలాగే చాలా రోజుల నుంచి వస్తామని పోస్ట్పోన్ చేస్తూ ఉన్న మా ఫ్రెండ్స్ కొంతమంది వస్తున్నారండి ఫామ్కి. దానికోసం అనేసి కొంచెం క్లీనింగ్ ప్రాసెస్, అలాగే కొంచెం వంటలు అవి చేసుకోవడానికి పొయ్యి అవి రెడీ చేయిస్తున్నాను. చాలా రోజులుగా నేను ఈ లోపల ఉండే పొయ్యి మీద ఏమన్నా వంటలు చేసినప్పుడు పొగ వచ్చేస్తూ ఉంది. అంటే పొగ వచ్చేయడం అంటే కట్టెల పొయ్యి అంటే పొగే కదండి వస్తుంది. దానివలన ఎవరైనా వచ్చినప్పుడు, గెస్ట్లు కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు, పిల్లలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లోపలంతా పొగ నిండిపోతూ ఉంది ఫ్యాన్లు అవి ఆన్ చేసినప్పుడు. అలా కాకుండా బయట వైపు ఒక పొయ్యి అని కట్టెల పొయ్యిని సెట్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. ఇదేమో లోపల పొయ్యి అండి, ఫస్ట్లో ముగ్గు వేసింది దీనికే. ఇప్పుడు దీనిది ఏంటంటే పొయ్యి వేసాము, ఇది కూర్చోవడానికి. తర్వాత ఏమన్నా గిన్నెలు అవి పెట్టుకోవడానికి ఒక సైడ్ బండ వేయించాను. ఇంకా ఇదేమో నేను ఇందాక చెప్పాను కదండి, చాలా రోజుల నుంచి ఇది చేయాలి అనుకుంటున్నానని, అదేంటంటే మజ్జిగ చిలికే కుండను రెడీ చేయాలనుకుంటున్నానండి. ఇది కర్ర కోసం అనేసి నేను ఫెన్సింగ్ దగ్గర నాటిన వెదురు చెట్లుని కొట్టిస్తున్నాను. బాగా వచ్చిందండి ఇది వెదురు. కానీ ఈ కొట్టి పక్కన పెట్టినప్పుడు బెండ్ అయిపోతూ ఉంది, లేదంటే వాడినట్టు అయిపోతూ ఉంది. అది మరి ఎలా చేస్తే అది బాగుంటుందో ఇంకా తెలియలేదు. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో తెలియచేయండి. బాగా లావుగా ఉండి కొంచెం ముదిరింది అనుకున్నవే కొట్టిస్తున్నాను. అలాగే కృష్ణుడికి కూడా 4 కర్రలు నాటాలనుకుంటున్నాను. అంటే ఆకులు ఫుల్ అయిపోయి కృష్ణుడిని కవర్ చేసేస్తున్నాయి తమలపాకులు. మీరు చాలా నా వీడియోస్లో కృష్ణుడి దగ్గర తమలపాకు చెట్టును చూపిస్తూనే ఉన్నాను. చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇప్పుడు దానికంటే కొంచెం హైట్గా పందిరి వేయాలనేసి 4 పక్కలకి 4 కర్రలు కూడా కొట్టిస్తున్నాను. ఈ వెదురు చెట్లు నేను కొనేటప్పుడు చిన్నవి 2 ఫీట్ మొక్కలే ఉన్నాయండి. వాళ్ళు చెప్పారు బాగా విపరీతంగా వచ్చేస్తుందండి, చాలా కర్రలు వస్తాయి ఒక్కొక్క చెట్టుకే, మీకు పక్కపక్కన పిలకలు వచ్చేస్తాయని చెప్పారు. నేను మరి ఇంత గడలు, ఇన్ని గడలు ఒక్క చెట్టుకి ఇన్ని గడలు వస్తాయని నాకు తెలియదు. కానీ చాలా బాగా వచ్చిందండి. ఇది బ్యాంబూలో కూడా ఎల్లో కలర్ బ్యాంబూ. ఇదేంటంటే చూడటానికి కూడా లుక్ బాగుంటుంది గ్రీన్ కలర్ బ్యాంబూ కంటే. ఈ వెదర్ చెట్ని తీసుకెళ్ళి మా డ్రైవర్ అండి, తను హెల్ప్ చేస్తున్నాడు ఆ కర్రలు అవి కొట్టి ఇవ్వడానికి. ఈసారి ఎప్పుడైనా వీలు చూసుకుని ఈ బ్యాంబూ కర్రలతో బ్యాంబూ చికెన్ చేద్దాం ఒక వీడియోలో. ఈ ఓల్డ్ స్టైల్ మజ్జిగ చిలికే కవ్వం కుండని ఈ పిల్లర్కి సెట్ చేయాలని చూస్తున్నాను. ఏంటంటే ఒక కుండకి నీట్గా ముగ్గులు అవి వేసేసి ఒక కుండను రెడీ చేసుకున్నాను. కింద ఏంటంటే కదిలిపోకుండా ఒక పాట్ లాంటి దాంట్లో ఇసుక వేసి ఆ ఇసుకలో కుండను పెట్టానండి. అంటే గెంటుతుంది కదా చిలికేటప్పుడు, అలాగే దానికోసం అనేసి కర్రను ఒకటి కట్ చేసుకున్నాము, మనకి ఎంత హైట్ కావాలో అంత. ఇప్పుడు చేస్తున్నాం ఏంటంటే లాస్ట్లో చిలుకలండి, అంటే చిలకడానికి చివరిలో యాక్చువల్గా అయితే కవ్వం కట్టాలి. ప్రస్తుతానికి నేను ఈ చిలుకలతోనే రెడీ చేస్తున్నాను. పొయ్యి అంతా అలకడం అయిపోయింది, ఇంకా ముగ్గులు కూడా పెట్టేశాం. ఇదండి ఈ ఇదంతా కర్ర అన్నీ కరెక్ట్గా హైట్ వైజ్గా కట్ చేయించుకున్న తర్వాత ఆ థ్రెడ్ని కడుతున్నాను. ఇప్పుడు ఈ థ్రెడ్ని కూడా ఫస్ట్ మనం కర్రకి కట్టిన దాన్ని మనం స్తంభానికో కర్రకో దేనికో దానికి మరీ టైట్గా కట్టేయకుండా ఒక 2-3 ఇంచెస్ గ్యాప్ ఉంచుకుని ఈ కర్రను కట్టాలండి. అంటే కదలడానికి వీలుగా కొంత స్పేస్ అనేది మనం ఉంచుకోవాలి. ఫస్ట్లో నేను ఫామ్ రెడీ చేసేటప్పుడు అసలు
కూర్చోడానికి షెడ్లు ఏమీ లేవండి. అప్పుడు ఏదో ఒక చెట్ల కింద అట్లా చైర్ వేయించుకుని కూర్చునేదాన్ని. ఇప్పుడిప్పుడు ఇంకా ఆ షెడ్ అన్నీ రెడీ అయిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను చేయాలనుకుంటున్నవన్నీ, అంటే నా మైండ్లో ఉన్న ఐడియాస్ అన్నీ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు పైన కర్రని ఆ స్తంభానికి కట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చిలకడానికి అన్నమాట ఈ థ్రెడ్ని 2-3 చుట్లు తిప్పి దీన్ని టైట్గా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. దీన్ని మనం ఒకవైపుది ఇంకొక వైపుది లాగుతూ ఉంటే మనకి కర్ర తిరుగుతూ ఉంటుంది. ఇదండి ఇట్లా అన్నమాట 2-3 చుట్లు ఆ కర్రకి చుట్టి ఆ తాడుని పక్కన ముడివేసి ఉంచుకోవాలి. మనం చిలుక్కోవాలి అనుకున్నప్పుడు ఆ థ్రెడ్ని విప్పి 2 థ్రెడ్స్ని ఒకటి ఒకటిగా లాగుతూ ఉంటే ఆ కర్ర తిరుగుతూ ఉంటుంది. ఇంకొకసారి ఖాళీగా ఉన్నప్పుడు దీంట్లో మజ్జిగ వేసి చిలికి చూడాలి. ప్రస్తుతానికైతే రెడీ చేయడం వరకు అయ్యింది. ఇంకా తోట దగ్గర ఏర్పాట్లన్నీ అయిపోయినట్లే ఇంక ఇంటి దగ్గర ప్రిపరేషన్ చూపిస్తాను. ఇదండి నేను మా ఫ్రెండ్స్ కోసం ఏమేమి చేయాలనుకుంటున్నానంటే బోండాలు, ఎర్రకారం, ఇంకా సుక్కీలు, అంటే మా వైపు సుక్కీలు అంటారు, కొన్ని వైపుల పూర్ణం బూర్లు అంటారు అవి. ఇంకా కాఫీయో టీయో ఏదో ఒకటే సెట్ చేస్తాను. మేము నెల్లూరు వైపు బోండాలు ఎలా చేసుకుంటామంటే ఒక గ్లాస్ మినపప్పుకి 4 గ్లాసులు బియ్యం వేసుకుంటాము. అలాగే అన్నం అవన్నీ ఏం వేయకూడదు, వాటర్లో నానబెట్టేసి ఒక 5-6 అవర్స్ వదిలేసి తర్వాత రుబ్బుకోవాలి. మిక్సీ వేసేసి మెత్తగా మనం దోశపిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి. కానీ వాటర్ చాలా తక్కువ వేసి గట్టిగా రుబ్బుకోవాలండి, లేదంటే నూనె లాగేస్తాయి. అలాని మరీ తక్కువ వాటర్ వేసారంటే గట్టిగా వచ్చేస్తాయి బోండాలు. మీడియంగా చూసి రుబ్బుకోవాలి. ఓవర్ నైట్ ఉంచేసిన తర్వాత ఇలా పొంగుతుంది. మనం దోశపిండిని ఎలా అయితే పులియబెట్టుకుంటామో సేమ్ అలాగే ఇంకొంచెం ఎక్కువసేపు ఉన్నా కొంచెం పుల్లగా ఉన్నా బాగానే ఉంటుంది బోండాలకి. ఇదండి గట్టిగా ఉంది చూసారా, ఇంత గట్టిగా ఉంటే మనం వాడుకునేటప్పుడు అంటే బోండాలు వేసుకునేటప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అలాగే కొంచెం వాటరు, సాల్ట్ అవన్నీ అప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పూర్ణం బూరెల కోసం, దీని కోసం నేను 1 కేజీ పచ్చెనపప్పు తీసుకుంటున్నాను. ఈజీగా 50 వరకు అవుతాయండి, మరీ పెద్ద సైజ్ చేసేయకుండా మీడియం సైజ్ చిన్న సైజ్ చేసుకున్నామంటే 50 వరకు అవుతాయి పూర్ణం బూరెలు. ఇది కూడా 3-4 అవర్స్ ఈ పప్పుని కడిగేసి నానబెట్టుకోవాలి. పచ్చిశనగ పప్పుతో కాకుండా పెసరపప్పుతో కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. నేనైతే ఎక్కువ గుమ్మడికాయతో చేస్తూ ఉంటానండి. గుమ్మడికాయ, పెసరపప్పు కలిపేసి పూర్ణం బూరెలు చేస్తూ ఉంటాను. అవి కూడా బాగుంటాయి. ఈసారి ఎప్పుడైనా నేను ఆ రెసిపీ చూపిస్తాను. ఇదండి వాటర్ వేసేసి నానబెట్టేస్తున్నాను. 3-4 అవర్స్ నానబెట్టేసుకోండి. ఇంకా బెల్లం మనం కేజీ ఈజీగా పట్టేస్తుందండి. ఇంకా కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది, కానీ తక్కువ మాత్రం అవ్వకుండా చూసుకోవాలి. ఇదేమో పూర్ణం బూరెలకి పైన కోటింగ్ ఉంటుంది కదా, మైదాపిండితో కొంతమంది చేస్తూ ఉంటారు. నేనైతే మినపప్పు బియ్యంతోనే చేస్తానండి. 1 గ్లాసు మినపప్పు తీసుకుంటే 1 గ్లాసు బియ్యము, అంటే ఉత్తి మినపప్పుతో వేస్తే మరీ నూనె లాగేస్తాయి కదా, దానివల్ల బియ్యము మినపప్పు కలిపి తీసుకుంటున్నాను. వీటిల్ని కూడా నానబెట్టేసుకోవాలి వాటర్తో. ఇదండి 4-5 అవర్స్ తర్వాత బాగా నానిపోయి దీన్ని ఇప్పుడు ఉడకబెట్టేసుకుందాం. అంటే మరీ మెత్తగా కాకుండా పలుకుగా, కొంచెం పలుకు ఉండేటట్టుగా చూసి ఉడకబెట్టుకుని దించి పక్కన పెట్టుకోవాలి.
ఈ వాటర్తో రసం పెట్టుకుంటే బాగుంటాయి. అంటే శనగచారు అంటారు కదా, అలాగా మనం ఉలవచారు ఇవన్నీ ఎలా చేస్తూ ఉంటామో ఈ వాటర్లో కొంచెం చింతపండు వేసి నానబెట్టుకుని దాంట్లోనే టమోటా అన్నీ వేసి పిసికేసి మనం జ్యూస్ తీసుకుని ఆ జ్యూస్తో రసం పెట్టుకుంటే రసం పౌడర్ వేసి శనగచారు కూడా చాలా బాగుంటుంది. ఇదండి వాటర్ అన్ని డ్రైన్ చేసేసి ఆ పప్పుని పల్చగా ఒక పళ్ళెంలో పోసేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఆరబెట్టేసుకున్న తర్వాత మిక్సీ వేసేసుకుంటాను. ఇవి మాత్రం బాగా ఆరిపోవాలండి, లేదంటే మిక్సీలో కొంచెం తేమ అనేది వచ్చేస్తుంది. కొంచెం కొంచెంగా మిక్సీలో వేసేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకోండి. మరీ మెత్తగా ఏం అవసరం లేదు, కాకపోతే మెత్తగా మాత్రం ఉండాలి. బరకగా ఉంటే మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది ఆ పిండిలో. దీంట్లో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. 3-4 సార్లు వేయవలసి వచ్చింది మిక్సీ. వేసి మెత్తగా పొడి చేసుకుని పళ్ళెంలో ఆరబెట్టుకుంటున్నాను. ఇంక ఇవేమో స్వీట్ కార్న్ అండి, ఉడకబెడుతున్నాను. ఇంకా బెల్లాన్ని పాకం పట్టేస్తున్నాను. ఇలా చేయడం వలన సూకీలు నూనెలో వేసినప్పుడు పగిలిపోకుండా ఉంటాయి, లేదంటే బెల్లం మెల్ట్ అయినప్పుడు పగిలిపోతాయి. ఇదేమో బెటర్ ఆ సుకీలు పైన కోటింగ్ కోసం మినపప్పు బియ్యం కలిపి వేసింది. బాగా పాకం కొంచెం ముదురు పాకం వచ్చిన తర్వాత వడకట్టేస్తున్నాను బెల్లం పాకాన్ని. నేనంటే సన్న ఇసుక అవి ఉంటాయి కదా, ఈ పాకంలో మనం గట్టి పాకం వచ్చిన తర్వాత పొడిని కలపాలి. ఇందాక మనం పసినపప్పుని మిక్సీ వేసి ఆడి పెట్టుకున్నాం కదా రెడీగా, ఆ పొడిని ఈ పాకంలో వేసి బాగా కలిపేసుకోవాలి. ఇదొండిలా పాకం బాగా చిక్కగా దగ్గరకు వచ్చిన తర్వాత, ఉండపాకం అనుకోండి, ఉండపాకం వచ్చిన తర్వాత ఈ పొడిని వేసి కలిపేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మీకు సుక్కీలు 2 డేస్ అయినా బాగుంటాయి, పూర్ణంబూర్లు. మీరు అలా నిలవ ఉండాలి అనుకున్నప్పుడు మినపప్పు యూజ్ చేయకుండా మైదాపిండితో కోటింగ్ పెట్టుకోండి, అప్పుడు నిలవ ఉంటాయి. ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే చిక్కబడిపోతుంది. మిగిలిన పిండి మొత్తాన్ని వేసేసి కలుపుతూ ఉండాలి. ఇది ఈస్ట్ గోదావరి సైడ్ ఇలా ఈ స్టైల్లో చేస్తారు. యాలకుల పొడి వేస్తున్నాను. కొబ్బరి కూడా మనం యాడ్ చేయాలనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇదండి కలుపుతూ ఉంటే గట్టిగా అయిపోయింది, ఇంకా దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పళ్ళెంలో వేసేసి ఫ్యాన్ కింద పెట్టేసుకుంటున్నాను. ఇది చల్లారేలోగా ఎర్రకారం ఎలా వేసుకోవాలో చెప్తాను. దీనికి నేను అంటే ఒక 15 మెంబర్స్కి నేను రెడీ చేసుకుంటున్నాను అన్నీ. దానికోసం అనేసి ఒక 20-30 ఎండుమిర్చి తీసుకున్నాను, అలాగే ఒక 5-6 ఉల్లిపాయలు, అలాగే ఒక 2-3 టమోటాలు. తగినంత ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసేసుకుని ఉల్లిపాయలు టమోటాలు అన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకుని రెడీ చేసేసుకోండి ఎర్రకారం. ఇది బోండాలోకి మంచి కాంబినేషను. ఇదండి బోండాల పిండి రెడీ. ఉల్లిపాయలు పిండిలో కలిపేసుకుని తీసుకెళ్ళిపోతున్నాను ఒకేసారి. ఎవరైనా ఫామ్ దగ్గరికి వంటలు రెడీ చేసుకుని వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ టిప్స్ అన్నీ యూజ్ అవుతాయి. నేను ఎప్పుడైనా మా పిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు ఇలాగే పిండిలు అన్నీ రెడీ చేసుకుని తీసుకెళ్తాను, అక్కడ వేసుకుంటూ ఉంటాం ఇవి స్నాక్స్ లాగా. ఇక ఇదేమో పొడి పచ్చడి అంటారండి, వేసినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసేసి ఆయిల్లో వేయించుకుని తిరుగుమాత కూడా మనం ఎలా అయితే తిరుగుమాత పెట్టుకుంటామో అలాగే తిరుగుమాత పెట్టేసుకుని, అయితే ఆయిల్ వేసుకోకూడదు. ఈ తిరుగుమాతను కూడా ఆ చట్నీ పొడిలో కలిపేసుకోవాలి. మనకి ఎప్పుడైతే చట్నీ యూజ్ చేసుకుంటామో అనుకుంటామో అప్పుడు వాటర్ కలుపుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. లేదంటే మనం ఎక్కువ టైం మధ్యలో టైం ఎక్కువ ఉన్నప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళామంటే అది కొంచెం
స్మెల్ టేస్ట్ తేడా వచ్చే అవకాశం ఉంది. ఇలా కానీ మీరు ప్రిపేర్ చేసుకుని వెళ్ళారంటే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఇది తీసుకుని వెళ్ళొచ్చు. జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేయగానే చట్నీ అయిపోతుంది. ఇదండి ఆ శనగపిండి ఉండలు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఈ బోండాలు, సుకీలు ఇవన్నీ తయారు చేసింది. నెక్స్ట్ వీడియోలో పెడతానండి. మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు కదా, వాళ్ళందరినీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను.